హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పై వీడియోస్. మొత్తానికి ఆనందయ్య ఆయుర్వేద మందుకు చక్కటి పర్మిషన్ వచ్చేసింది. అందరూ కూడా ఈ మందును ఎప్పుడు వాడదామా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు ఆన్లైన్ సౌకర్యంతో ఇంకా కరోనా బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్న 150,000 మంది ప్రజలకు ఈ మందు అందే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్వయంగా ఆనందయ్యకు సంబంధించిన ఆయుర్వేద మందు ఫార్ములాను తెలుసుకుని ఆ ఫార్ములాను ఇక్కడ ఉపయోగించి తయారు చేసి ఆ మందును 50 గ్రాములు, 100 గ్రాములు, చివరికి 1 కేజీ ప్యాకెట్ రూపంలో కూడా పార్సల్ చేసి తన నియోజకవర్గ ప్రజలకు అందించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరోవైపు కళ్లల్లో వేసే మందుకు మాత్రం ఇంకా పర్మిషన్ రాకపోవడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది కరోనా బాధితులకు. అయితే కళ్లల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది అంటూ చాలామంది ప్రశ్నించడం జరిగింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా తన ట్వీట్లో ఈ ప్రశ్న వేసి అనవసరంగా ట్రోల్స్కు గురయ్యారు. అయితే నిజంగా ఆయుర్వేదంలో అంత సత్తా ఉందా అంటే ఉంది అనే తెలుస్తుంది. కళ్లల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఖచ్చితంగా వెళ్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రాన, శ్వాస ఆడనంత మాత్రాన, అంటే ప్రాణవాయువు సంచరించినంత మాత్రాన, శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్టు కాదు. ముందుగా నాడిని పరీక్షించాలి. నాడి గనక కొట్టుకుంటున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఈ నాడి వ్యవస్థకు ఉదాన వాయువు ప్రధాన ఆధారం. ఈ వాయువుకు అత్యవసర ద్వారాలు కళ్ళు. కళ్ళ ద్వారా సరైన ఔషధంతో ప్రాణవాయువును అందించగలిగితే అది నాడీ మండలాన్ని చైతన్యపరుస్తుంది. నాడీ మండలం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శరీరమంతటా వ్యాపించి ఉన్న వ్యానవాయును చైతన్యపరుస్తుంది ఈ మండలం. ఈ వ్యానవాయు స్తంభించిన అపాన సమాన ప్రాణవాయువులను చైతన్యపరుస్తుంది. ఇక అపానవాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ, సమానవాయు చైతన్యం వల్ల జీర్ణ వ్యవస్థ, ప్రాణవాయు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం అవుతాయి. మొత్తానికి ఊపిరితిత్తులకు ఈ విధంగా మళ్ళీ చలనం వస్తుంది. పంచ ప్రాణేంద్రియాలు అంటాం కదా, సో అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి ఈ పంచ ప్రాణాలు. ప్రాణవాయు అంటే ముక్కు, నాలుక, చెవులు, చర్మం, కళ్ళు, ఇవన్నీ కూడా వరుసగా ప్రాణ, సమాన, అపాన, వ్యాన, ఉదాన వాయువులకు మార్గాలు. మరోవైపు పంచ ప్రాణాలు వాటి కేంద్ర స్థానాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం. గుండె, నాభి, పాయువు, ఇక శరీరమంతా, కంఠం. ప్రాణవాయువు, సమానవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, మరోవైపు ఉదానవాయువు, చివరికి ఉదానవాయువు కంఠంలో ఉంటుంది. అయితే ఉదానవాయువును పంచమ ప్రాణం అంటారు. అది గాల్లో కలిసేంతవరకు పంచప్రాణాలు ఉన్నట్లే. అందుకే ఒక్కోసారి మనం పాత సినిమాల్లో కూడా చూసాం, నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటారు. అంటే ఈ ఉదానవాయువు ఎగిరిపోతేనే అప్పుడు ప్రాణం పోయినట్టు. ఎందుకు మరణశిక్షను ఉరిశిక్షతో ఎందుకు అమలు చేస్తారో ఇది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కంఠంలో ప్రాణం పోతేనే అప్పుడు ప్రాణం పోయినట్టు. అయితే ఇదంతా మనకు సాధారణంగా సినిమాల్లో చూసి కానీ వెనకటి కాలం వారిని చూసి కానీ తెలుసుకున్నాం. కానీ ఇది కేవలం పెద్దలకు మాత్రమే. అందులో ఆయుర్వేద శాస్త్రాన్ని లేకపోతే అనాటమీని అర్థం చేసుకున్న వాళ్లకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఇలా ప్రతిదీ ఆధ్యాత్మిక అంశం కూడా ఆరోగ్య అంశ సంబంధమే. ఆరోగ్య అంశ సంబంధం అంతా ఆధ్యాత్మిక సంబంధంలాగే ఉంటుంది. అందుకే మన పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆయుర్వేదం ఆయు ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రస సకల శాస్త్ర విజ్ఞానం అన్నారు. మొత్తానికి కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహం కలగొచ్చు కొంతమంది పెద్దవారికి. దానికి సమాధానం కూడా విజ్ఞానంలో ఉంది. కప్ప తన చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఆ విషయం మనం అర్థం చేసుకుంటే శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందో పద్ధతులు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలే శ్వాసేంద్రియాలు అవుతాయి. ఈత రాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తర్వాత వారి పొట్ట మీద నొక్కుతారు. నోట్లో నుండి నీళ్లు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు, అరిచేతులు బాగా రుద్దుతారు వేడి పుట్టడానికి. మరోవైపు తలను బట్టతో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు. ఇది మన ఇంగ్లీష్ వైద్యం రాకముందే ఎప్పటి నుంచో ఉంది. మరి దీన్ని నాటు వైద్యం అందామా? శాస్త్రీయత కూడా ఉందండి. శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీమండల వ్యవస్థను చైతన్యపరచడం ద్వారా వ్యానవాయువును, తద్వారా అపాన సమాన ప్రాణవాయువులను చైతన్యపరచొచ్చు. ఇక ఇక్కడ వెంటిలేటర్గా
చర్మం అంటే అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం, తుడవడం వీటి ద్వారా మనం చికిత్స అందిస్తున్నట్లు. ఇక పాము గరిచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో పెట్టి బతికిస్తారు. అంటే అపానవాయువు విసర్జక వ్యవస్థ పనిచేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలుగా పనిచేస్తాయి. సో చెవుల ద్వారా ఈ శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావాన్ని వికటింపజేసి మనిషిని కాపాడతారు. ఈ కాలంలో ఏ అలోపతి డాక్టర్ అయినా ఈ విషయాన్ని చెప్పగలరా చెప్పండి? సో మొత్తానికి అటువంటి నైపుణ్యం గల వైద్యులు ఈ రోజుల్లో లేనంత మాత్రాన శాస్త్రం ఎప్పుడూ అసత్యం కాదు. ఆయుర్వేదంలో బోలెడన్ని ఉపయోగాలున్నాయి. అలోపతిలో ప్రయోగాలు చేస్తున్నారు, సరే, మరి ఆయుర్వేదంలో ఆల్రెడీ చేసిన ప్రయోగాలు ఆ శాస్త్రీయతను నాటు వైద్యం పేరు మీద కొట్టిపడేస్తే ఎలా బాగుపడతాని చెప్పండి. అందుకే ఆయుర్వేదంలో మళ్ళీ పరిశోధనలు మొదలుపెట్టండి. ఇలాంటి చిన్న తీగ దొరికితే చాలు, డొంకంతా కదిలే విధంగా పరిశోధనలు చేసి ప్రపంచానికి సైతం ఆశ్చర్యం గొల్పించే విధంగా మీ ప్రయోగాలు ఉండే విధంగా చూసుకోవాలి అని డాక్టర్లకు సెలవిస్తున్నారు సామాన్య ప్రజలు. మొత్తానికి అద్భుత సత్యాలు, సాంకేతికతలు వెలుగు చూస్తాయి ఆయుర్వేదంలో గనక పరిశోధనలు చేస్తే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఆయుర్వేదాన్ని బతికించుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.